జగన్ కేసులన్నీ తెలంగాణ కోర్టు దగ్గర నుంచి తీసుకెళ్లి కర్ణాటకకో లేదా ఏదైనా వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి. గతంలో జయలలిత కేసులు అట్లాగే తమిళనాడు నుంచి కర్ణాటకకి బదిలీ చేశాక సక్సెస్ అయ్యింది. కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే చేయాలంటూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ఏం జరుగుతుంది? వాస్తవంగా సుప్రీంకోర్టు జడ్జి గారు సంజీవ్ ఖన్నా గారి వ్యాఖ్యలు చూస్తే కేసు కొట్టివేతకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నోటీసులు ఇస్తున్నాము, తర్వాత దీంట్లో అసలు ఎంతవరకు మీకు ఇది వేసే అర్హత ఉందో లేదో తెలుస్తానని చెప్పినటువంటి నేపథ్యం, అది జనవరికి వాయిదా, అంటే ఇది నవంబరు డిసెంబరు జనవరి, కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి నెంబర్ వన్. రెండవది అది అవకాశం అయితే కొట్టేయడానికి ఉంటుంది. రెండవ పాయింట్ పాజిటివ్గా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎట్లాగా? గతంలో ఇట్లాగే ఒక లేఖ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రాసినటువంటి లేఖ ఆధారంగా ఆ రోజున విచారణ సిబిఐ విచారణకే ఆదేశించినటువంటి పరిస్థితి. భారతదేశ చరిత్రలో జగన్ కేసులో మాత్రమే ఒక ఎంపీ, అది ఒక పార్టీ ఎమ్మెల్యే, అది కూడా సొంత పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాసినటువంటి లేఖ మీదన అంతదాకా వెళ్ళడం, ఇప్పుడు కూడా సొంత పార్టీ ఎంపీనే. కాబట్టి అక్కడ పై స్థాయిలో గనక డెసిషన్ సీరియస్గా ఉంటే ఆ రూట్లో జరిగే అవకాశం ఉంటుంది, రాజకీయపరమైనటువంటి వ్యవహారం అయితే కనుక. కాబట్టి ఈ రెండిట్లో ఏం జరుగుతుందన్నది జనవరిలో తేలబోతోంది.